నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు రెండు గ్యారెంటీలకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత మహాలక్ష్మి పథకాలు ప్రారంభించిన సీఎం పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ పరిమితి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్థిక భారం తగ్గుతుందంటూ అతివల హర్షం మంత్రులకు శాఖలు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం భట్టికి ఆర్థిక ఉత్తంకు నీటిపారుదల శాఖలు ఏడుగురు ప్రభుత్వ సలహాదారుల నియమకాలు రద్దు పదవుల నుంచి తొలగిస్తూ సిఎస్ ఉత్తర్వులు జారీ కొలువుదీరిన కొత్త శాసనసభ అసెంబ్లీలో ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్ రైతు బంధు ఎప్పుడు వేస్తారో చెప్పాలన్న హరీష్ రావు అన్నదాతలు సర్కారు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారని వెల్లడి దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల కుట్ర కర్ణాటక మహారాష్ట్రలోని 44 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేసి రాష్ట్రాన్ని సంక్షేమ రాజ్యంగా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు అసెంబ్లీ ఆవరణలో 6 గ్యారెంటీల్లోని 2 పథకాలైన మహాలక్ష్మి చేయూత పథకాలను సీఎం ప్రారంభించారు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచే కార్యక్రమాన్ని మంత్రులు అధికారులతో కలిసి సీఎం అందుబాటులోకి తెచ్చారు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా 2 గ్యారెంటీలను ప్రారంభిస్తున్నానన్న రేవంత్ రెడ్డి మహిళలు ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు శాసనసభ ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే 2 గ్యారెంటీలకు శ్రీకారం చుట్టింది సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా మహాలక్ష్మి పథకంతో పాటు ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచే చేయూత పథకాన్ని అమల్లోకి తెచ్చింది ఇటీవల ఎన్నికైన కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం శాసనసభ ఆవరణలోనే 2 గ్యారెంటీల అమలు ప్రారంభోత్సవం నిర్వహించారు ముందుగా రాజీవ్ ఆరోగ్యశ్రీ లోగోను మంత్రులు అధికారులతో కలిసి ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యశ్రీ సాయాన్ని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచుతూ చేయూత పథకాలను అమల్లోకి తెచ్చారు డిసెంబర్ 9 శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం వారి యొక్క ఆలోచనను కార్యరూపం దాల్చి ఈ రోజు సగర్వంగా తెలంగాణ రాష్ట్రంలో మనందరము వారి స్ఫూర్తితో వారే స్వయంగా సెప్టెంబర్ 17, 2023 నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలను తెలంగాణ ప్రజలకు ఇచ్చింది ఇచ్చిన 6 గ్యారెంటీలలో 2 గ్యారెంటీలను తెలంగాణ ప్రజలకు అంకితం చేసే కార్యక్రమాన్ని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది అందులో భాగంగానే పేద ప్రజలకు వైద్యాన్ని అందించాలి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలతో పేదవాడికి వైద్యాన్ని అందించి వాళ్ళని కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళని కాపాడడానికి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అనంతరం మహాలక్ష్మి పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు తీసుకువచ్చిన ఈ పథకాన్ని మంత్రులు అధికారులతో పాటు ప్రముఖ క్రీడాకారిణి నిఖత్ జరీన్ తో కలిసి రేవంత్ రెడ్డి ప్రారంభించారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలకు సంబంధించిన లోగో గోడపత్రికలను జీరో ఛార్జ్ టికెట్ ను సీఎం ఆవిష్కరించారు తెలంగాణ ప్రజలకు ఇవాళ పండగ రోజని 2 గ్యారెంటీలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్దామని సీఎం పిలుపునిచ్చారు మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర నలుమూలల ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆడబిడ్డలు అనాపైస ఖర్చు లేకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడానికి అవకాశం కల్పిస్తామని మాట ఇచ్చిన మహిళా లోకానికి ఆదర్శంగా నిలబడ్డ మాతృమూర్తి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం రోజు నా మంత్రివర్గం మొత్తం ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణాన్ని లాంఛనంగా ఈ రోజు ప్రారంభిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లాలి పేదలకు అందుబాటులోకి తీసుకెళ్లాలి ఈ 6 గ్యారెంటీలను కూడా నిక్కచ్చిగా 100 రోజుల్లో అమలు చేసి తెలంగాణ ప్రజలకు ఒక సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తుంది It's a great occasion and me being a part of this program feels very proud of it and ante it's a nice scheme to support and empower women and I'm really happy to be a part of this event నాకు మాత్రం హ్యాపీగా ఉంది సార్
పేదవాళ్ళకి సార్ బస్ పాస్ నెలకి 1300 అవుతుంది సార్ మాకు వచ్చే జీతంలో అది దేనికి సరిపోతలేదు. అనంతరం ఆర్టీసీ బస్సులోనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే మంత్రులతో కలిసి ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చారు. బాబాసాహెబ్ కు నివాళులు అర్పించిన అనంతరం అసెంబ్లీకి వెళ్లారు. అంతకుముందు ప్యారిస్ ఒలింపిక్స్ సన్నద్ధత కోసం బాక్సర్ నిఖత్ జరీన్ కు సీఎం రేవంత్ రెడ్డి 2 కోట్ల రూపాయల చెక్కు అందించారు. ప్రజలకు హామీ ఇచ్చినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై మహిళాలోకం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్ లోని అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకం రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. అత్యంత ఉత్సాహపూరిత వాతావరణం సందడి నడుమ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ఆర్టీసీ బస్టాండుల్లో మహాలక్ష్మి పథకాన్ని మహిళలతో కలిసి అధికారులు ప్రారంభించారు. అతివలకు ప్రభుత్వం నుంచి వచ్చిన మహాలక్ష్మి ఉచిత టికెట్లను పంపిణీ చేశారు. అనంతరం ప్రయాణికులకు ఉచిత ప్రయాణంపై అవగాహన కల్పించారు. ఉచిత ప్రయాణ సౌకర్యం నేటి నుంచి ప్రారంభం కావడంతో ఆర్టీసీ ప్రాంగణాల్లో పెద్ద ఎత్తున మహిళలు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు తరలివచ్చారు. పేద మధ్యతరగతి మహిళలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని అతివలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి షరతులు లేకుండా సులువుగా అమలయ్యే మార్గదర్శకాలు ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. కృతజ్ఞతలు. మా లేడీస్ గురించి ఆలోచించి మాకు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కలిగించినందుకు మేము చాలా ఋణపడుతున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు చేసిన ఫస్ట్ ఏమంటారు మాట నిలబెట్టుకున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మహిళలకు ఎంత దూరమైనా వెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు కొంచెం బాగా ఉంది. ప్రాబ్లం లేదు. ఎప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రాబ్లం ఉంటుండే పరిస్థితి డబ్బులతో. ఇప్పుడు ఫ్రీగా ఉందంటే సంతోషమే. డబ్బులుగా ఉండి లేక ఎక్కడికి వెళ్ళాలన్నా ఇబ్బంది ఉండే. చాలా అవకాశం ఇచ్చారు. సంతోషం ఉంది. బాగా అనిపిస్తుంది. లేడీస్ గురించి ఆలోచించడం అంటే గ్రేటే. మరి ప్రభుత్వానికి నిజంగా ధన్యవాదాలు. హ్యాపీ ఉంది సార్. రేవంత్ రెడ్డి అన్న ఆయన గెలిచినందుకు చాలా హ్యాపీ ఉన్నది సార్. మేము ఎక్కడ పోయినా ఎక్కడ ప్రతి మహిళ కానీ ఎవరైనా ఎక్కడ పోయినా టికెట్లు లేకుండా పోతారు కాబట్టి చాలా హ్యాపీగా వెళ్తారు వస్తారు సార్. కష్టం కదా మరి. ఇప్పుడు మనం డబ్బులు లేకుండా పోతాను అంటే మనం ఎక్కడ ఉన్నోళ్ళం లేనోళ్ళం ఉన్నాం. మంచిగా బస్సు ఫ్రీ కదా సార్. మాకు ఆనందంగా పోతాం. మేము ఆనందంగా పోతాం సార్. యాద్ చేసుకుంటాం. మాకు మాత్రం దేవుని లెక్క వచ్చిండు మాకు. పర్వాలేదు. ఇది మహిళలకు ఇప్పటిదాకైతే చాలా కష్టమైందండి. బస్సులకి వెళ్ళాలన్నా రావాలన్నా వికలాంగులైనా ఎవరైనా కానీ వాళ్ళకి బాధ బాగుండేది. ఇప్పుడు మాత్రం పర్వాలేదు. ఎందుకంటే ఇట్లా డబ్బులు లేని వాళ్ళు కూడా బిడ్డను చూడాలా, కొడుకును చూడాలా, అల్లుళ్ళని చూడాలా, మన్మరాళ్ళని చూడాలా అని జర్ర ఆవేశం ఉంటుంది కదా. మంచి అనిపిస్తుంది. మీకు సంతోషం తెలిసింది. గరీబ్ వాళ్ళు టైంకు లేకున్నా కూడా ఇంత పోగలుగుతారు, మంచి మోకం చూడగలుగుతారు. మంచి అనిపిస్తుంది. మహాలక్ష్మి పేరిట మహిళలకు ఉచిత ప్రయాణ పథకానికి మహిళల నుంచి విశేష స్పందన వస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించడంపై అతివలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకంతో ఒక్కో ఇంట్లో కనీసం 3000 రూపాయలు ఆదా అవుతుందని మహిళలు పేర్కొన్నారు. ముఖ్యంగా ఎలాంటి పాసులు లేకుండా ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించినందుకు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీల్లో భాగమైన మహిళలను మహారాలను చేసే ఈ ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో నిజంగా కూడా చాలా అద్భుతమైనది. ఆ రోజుల నుంచి కూడా మేము అనుకునేవాళ్ళం. యూనివర్సిటీ నుంచి నడుచుకుంటూ వెళ్లే సమయంలో కూడా మనకేమైనా ఈ బస్ పాస్ ఏమైనా ఫ్రీగా వస్తే బాగుండాలి. అప్పుడు 60 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు అట్లా ఉన్న స్థితిలో కూడా అది చాలా కష్టతరం అనిపించేది. ఆ రోజు నుంచి మొదలు పెడితే సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈ రోజు ఒక ఇంత చక్కటి స్టెప్ వేసి తెలంగాణ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్టెప్ తీసుకుంది. శంషాబాద్ నుంచి ఇక్కడి నుంచైనా ఇక్కడ తెలంగాణ మొత్తం తిరగాలని అంటే మనం ఫ్రీగా తిరగచ్చు. దానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్ ఈ స్కీమ్ కోసం, మహాలక్ష్మి స్కీమ్ కోసం. వెరీ థ్యాంక్ యూ. మేము గర్ల్స్ కోసం చాలా ఉపయోగపడేది. మా ఉమెన్స్ కోసం, గర్ల్స్ కోసం, అన్ని ఏజ్ వాళ్ళ కోసం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ ఫెసిలిటీ చేయడానికి. ఇంకా మాకు చాలా కష్టమవుతుండే బస్సులు ఎప్పుడెప్పుడు కావాలప్పుడు పైసలు పెట్టుకొని పోవాల్సి ఉండే. దూరం పోయినా పైసలు ఎక్కువ అవుతుండే. ఇప్పుడు ఈ ఫ్రీ వచ్చిన కోసం వెరీ థ్యాంక్ యూ సార్. మేము స్టూడెంట్స్ బి చాలా థ్యాంక్ఫుల్ ఉన్నాం మీకు. థ్యాంక్ యూ. హ్యాపీగా ఉంది సార్. చాలా హ్యాపీగా ఉంది.
మాకు ఏదైనా మాకు ముందు మహిళలకు చూపించింది కాబట్టి ముఖ్యమంత్రి సార్ చాలా హ్యాపీగా ఉంది చాలా బాగుంది హెల్పింగ్ ఉంది ఇంకా మంచిగా ఉంది అనుకోండి ఓ టైం ఉంటది ఉండదు జాబ్కి వెళ్ళినప్పుడు డబ్బులు ఇప్పుడైతే సేఫ్టీ ఇంకా బాగుంది అనుకోండి శానిటైజ్ చేయాలంటే వీళ్ళకి ఒకసారి బస్సు దొరకదు బస్సు దొరకది రాక ఆటోలు వస్తే 200 రూపాయలు ఇస్తారు వీళ్ళకి ఇప్పుడు బస్సు పెట్టడానికి చాలా సంతోషంగా ఉన్నారు వీళ్ళు ఫ్రీ అవుతాయి నెలకు 2000 రూపాయలు వీళ్ళకి చాలా బెనిఫిట్ అయిపోతుంది సార్ వీళ్ళకి ఒక టైంలో బస్సులు అందుతుంది అందదు సార్ పొద్దుగానే 5 గంటల నుంచి 6 గంటల లోపల తమ్ పెట్టాలి ఒక రోజు సైన్ అందుతుంది ఒక రోజు సైన్ పెట్టాం తమ్ము మీద ఒక రోజు ఆబ్సెంట్ అవుతుంటే ఒక రోజు ఏమో కథం ఇంటికి వెళ్ళిపోతుండే కానీ ఇప్పుడు బస్సు పెట్టి చాలా మేలు చేసారు సార్ చాలా చాలా మా గాడోళ్ళది ప్రతి 3-4 మంత్స్కి ఒకసారి పాస్ చేయించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఫ్రీగా ఎక్కడంటే అక్కడ ట్రావెల్ చేయవచ్చు బస్సులో ఓన్లీ ఆర్డినరీ బస్సెస్ బస్ పాసెస్ అవన్నీ ఉంటుండే ఇప్పుడు ఫ్రీ కాబట్టి ఏ బస్ అయినా సరే తొందరగా వెళ్ళడం అన్నట్లు టైం సేవ్ అవుతుంది నెలకు 1330 రూపాయల పాస్ తీసుకుంటాను ఇప్పుడు అది కొంచెం బెనిఫిట్ అవుతుంది బాగుంది ఇళ్ళకి 4 వెళ్ళాలంటే 300 అయితే 400 అయితే అని భయం అయ్యేది ఇప్పుడు ఆ భయం లేదు ఇప్పుడు మంచి హ్యాపీగా ఎక్కడైనా పోవచ్చు ఎక్కడైనా రావచ్చు అది చాలమ్మ ఇంకా ఏమేమి చేస్తామన్నారో అది చేస్తే చాలు మాకు ఇంకా ఏమొద్దు ఇక మాకు ఇప్పుడు వాళ్ళు ఉండేదాకా ఇట్లా అవన్నీ ఏమేమి అన్నారో అవన్నీ చేస్తే చాలు మాకు గ్యాస్ అన్నారు మళ్ళీ మహిళలకు 2500 ఇస్తా అంటున్నారు అవన్నీ వేసారు అనుకోండి మళ్ళీ కాంగ్రెస్ని గెలిపిస్తాం పథకం ప్రారంభమైన సందర్భంగా ప్రయాణ ప్రాంగణాల్లో మహిళలు సందడి చేశారు టపాసులు కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు హస్తినలో అధిష్టానం పెద్దలతో చర్చించి వచ్చిన ఆయన శాఖల కేటాయింపు పూర్తి చేశారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఆర్థిక ఇంధన శాఖలను కేటాయించారు తుమ్మల నాగేశ్వరరావుకు వ్యవసాయ చేనేత శాఖలను అప్పగించారు జూపల్లి కృష్ణారావుకు ఎక్సైజ్ పర్యాటక శాఖలను కేటాయించారు ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీటిపారుదల శాఖతో పాటు పౌర సరఫరాల శాఖను కట్టబెట్టారు దామోదర రాజనరసింహకు వైద్య ఆరోగ్య శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల బాధ్యతలను సీఎం అప్పగించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆర్ఎన్బి సినిమాటోగ్రఫీ శాఖ శ్రీధరబాబుకు ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖలను కేటాయించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖలను కట్టబెట్టారు పొన్నం ప్రభాకర్ కు రవాణా బీసీ సంక్షేమ శాఖ సీతక్కకు మహిళా శిశు సంక్షేమం పంచాయతీరాజ్ శాఖల బాధ్యతలను అప్పగించారు కొండా సురేఖకు అటవీ పర్యావరణ దేవాదాయ శాఖలను కేటాయించారు హోం పురపాలక ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్దే అట్టిపెట్టుకున్నారు సలహాదారులకు రాష్ట ప్రభుత్వం ఉద్వాసన పలికింది ముఖ్య సలహాదారులతో పాటు ఇతర సలహాదారులను సర్కారు తొలగించింది రాష్టంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు భారసా ప్రభుత్వం నియమించిన సలహాదారులను సంబంధిత పదవుల నుంచి తొలగించారు రాష్ట ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ సీఎం ముఖ్య సలహాదారు సోమేష్ కుమార్ శాంతి భద్రతల సలహాదారు అనురాగ్ శర్మ మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఏకే ఖాన్ ఆర్థిక శాఖ సలహాదారు జీఆర్ రెడ్డి అటవీ శాఖ సలహాదారు ఆర్ శోభ వ్యవసాయ శాఖ సలహాదారు చెన్నమనేని రమేష్ నియామకాలు రద్దు చేశారు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట నూతన శాసనసభ కొలువుదీరింది కొత్త ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు 18 మంది మినహా మిగతా సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేశారు 4 రోజుల విరామం అనంతరం తిరిగి 14వ తేదీన అసెంబ్లీ సమావేశం కానుంది ఆ రోజు శాసనసభాపతి ఎన్నిక నిర్వహిస్తారు రాష్ట 3వ శాసనసభ కొలువుదీరింది అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు ఈ ఉదయం రాజ్భవన్లో ప్రొటెం స్పీకర్గా ప్రమాణం చేసిన అక్బరుద్దీన్ తర్వాత శాసనసభ నిర్వహించారు సభ ప్రారంభానికి ముందు అందరూ ఎమ్మెల్యేల వద్దకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ పేరు పేరునా పలకరించారు మొదట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు అనంతరం అధికార విపక్షాలకు చెందిన సభ్యులు ఒక్కొక్కరే ప్రమాణ స్వీకారం చేశారు యనమల రేవంత్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యుడనైన యనమల రేవంత్ రెడ్డి అనే నేను సభ నియామకాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను
మాజీ సీఎం కేసీఆర్ కు సర్జరీ దృష్ట్యా ప్రమాణ స్వీకారానికి కేటీఆర్ రాలేదు. ప్రమాణ స్వీకారానికి తనకు మరో రోజు సమయం ఇవ్వాలని శాసనసభ కార్యదర్శిని ఆయన కోరారు. మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ సహా పలువురు గులాబీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీ పదవులకు రాజీనామా చేయని ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రమాణం చేయలేదు. శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్దాశక్తులతో నిర్వహిస్తానని. శాసనసభ సమావేశాలకు భాజపా ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. సీనియర్ ఎమ్మెల్యేలను కాదని, ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ను చేశారని ఆ పార్టీ రాష్ట అధ్యకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రొటెం స్పీకర్ సమక్షంలో భాజపా ఎమ్మెల్యేలు ప్రమాణం చేయరని తేల్చి చెప్పారు. రెగ్యులర్ సభాపతి ఎన్నిక తర్వాతే భాజపా ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారన్నారు. గన్ పార్క్ వద్ద నివాళులర్పించి శాసనసభ వద్దకు వచ్చిన భాజపా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనందున మీడియా పాయింట్ లో మాట్లాడే అవకాశం లేదని పోలీసులు తెలపడంతో భాజపా శాసనసభ్యులు వెనుదిరిగారు. భారతీయ జనతా పార్టీ జిందాబాద్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అంటే గారి నాయకత్వం. ప్రమాణ స్వీకారం సందర్భంగా సింగరేణి కార్మికుడిలా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వచ్చి ఆకట్టుకున్నారు. రైతులకు 15,000 రైతు బంధు ఎప్పుడు వేస్తారో చెప్పాలని భారాసా నేత మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ రావు, ప్రభుత్వ నిర్ణయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తాము ఎప్పటికీ ప్రజల పక్షానే నిలబడతామన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు, మేము అధికారంలోకి వస్తే రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తాం, ఇప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తే 10,000 రూపాయలే వస్తాయి, రైతులకు నష్టమవుతుంది, డిసెంబర్ 9వ తేదీన మేము 15,000 రూపాయల చొప్పున రైతు బంధు డబ్బులు వేస్తామని ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. 7,500 రూపాయల చొప్పున రైతులకు డబ్బులు ఇవ్వాలి, మీరు ప్రజలకు మాట ఇచ్చున్నారు, డిసెంబర్ 9వ తేదీన 15,000 చొప్పున రైతు బంధు డబ్బులు బ్యాంకుల్లో వేస్తామని ప్రజలకు మాటిచ్చారు. మరి ఈ రోజు డిసెంబర్ 9వ తేదీ రైతులందరూ కూడా ఎదురుచూస్తా ఉన్నారు. ప్రజలకిచ్చిన మాట, రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధు డబ్బులు ఎప్పటి నుంచి వేస్తారో రైతులకు స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రైతాంగం పక్షాన నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అక్బరుద్దీన్ ఓవైసీ సమక్షంలో భాజపా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయరని భాజపా రాష్ట అధ్యకుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నికైన భాజపా శాసనసభ్యులతో పార్టీ రాష్ట కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. కొత్త ఎమ్మెల్యేలను సన్మానించిన కిషన్ రెడ్డి శాసనసభ సమావేశాలపై చర్చించారు. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ ఎన్నిక కావడంతో ఆయన సమక్షంలో ప్రమాణం చేయవద్దని రాష్ట అధ్యకుడికి సూచించారు. ముందుగా రాష్ట అధ్యకుడు, ఇతర ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలని భావించారు. అధ్యకుడు సహచర ఎమ్మెల్యేల నిర్ణయం పట్ల రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి కిషన్ రెడ్డి భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోపంతో వెళ్లిపోయిన రాజాసింగ్ భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లలేదు. జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా నుంచి కిషన్ రెడ్డికి ఫోన్ రావడంతో పార్టీ రాష్ట కార్యాలయానికి వెళ్లారు. ఎమ్మెల్యేలు మాత్రం ట్యాంక్ బండ్, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం పార్టీ రాష్ట కార్యాలయానికి చేరుకున్నారు. జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా సైతం అక్బరుద్దీన్ ఓవైసీ సమక్షంలో భాజపా ఎమ్మెల్యేలు ప్రమాణం చేయవద్దని, ఇవాళ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని చెప్పినట్లు సమాచారం. ఇదే విషయాన్ని పార్టీ ఎమ్మెల్యేలకు కిషన్ రెడ్డి చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన కిషన్ రెడ్డి సమావేశాలకు వెళ్లడం లేదని, రెగ్యులర్ స్పీకర్ ఎన్నిక తర్వాతే భాజపా ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారని స్పష్టం చేశారు. గత అనేక సంవత్సరాలుగా ప్రొటెం స్పీకర్ గా శాసనసభలో సీనియర్ వ్యక్తులను నియమించేటువంటి సాంప్రదాయం ఉన్నది. కానీ ఈరోజు మజ్లిస్ పార్టీతో చేసుకున్నటువంటి ఒప్పందం మేరకు మజ్లిస్ పార్టీకి చెందినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమించడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి బోటాబోటి మెజార్టీ శాసనసభలో ఉన్నది. ఆ ప్రభుత్వం తుమ్మినా దగ్గినా కూలిపోయే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువు తీరింది. అందుకే ఈరోజు ఒక పథకం ప్రకారము మజ్లిస్ పార్టీని ప్రొటెం స్పీకర్ గా చేసేటువంటి ప్రయత్నము, ఈరోజు ఒక విధానాలను, నియమాలను తుంగలో తుంకేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సీనియర్ ఎమ్మెల్యేలను కాదని మజ్లిస్ పార్టీని చేయడం ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఈ యొక్క శాసనసభ నియమాలను ఉల్లంఘించినందుకే మేము మజ్లిస్ పార్టీ వ్యక్తి స్పీకర్ గా, ప్రొటెం స్పీకర్ గా నియమించడం వ్యతిరేకిస్తున్నాము. అందుకే ఈ రోజు మేము వారితో మా పార్టీ శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయడాన్ని బహిష్కరిస్తున్నామని సందర్భంగా మనవిస్తా ఉన్నాను. మేము ముందు నుంచి చెప్పినట్లుగానే కాంగ్రెస్ పార్టీకి, ఎంఐఎం పార్టీకి లోపాయకారి ఒప్పందం ఉందనే విషయం చెప్పాము. భారతీయ జనతా పార్టీ పూర్తిగా ప్రొటెం స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో స్పీకర్ ఎలక్షన్స్ కూడా నిర్వహించకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ప్రొటెం స్పీకర్ గా సీనియర్ వ్యక్తి నియమించి వారి సమక్షంలోనే, వారి ఆధ్వర్యంలోనే స్పీకర్ ఎన్నికలు జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది.
భారత రాష్ట సమితి శాసనసభాపక్షం నేతగా కేసీఆర్ ఎన్నికయ్యారు. తెలంగాణ భవన్లో భారాస ఎమ్మెల్యేలు సమావేశమై పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఎన్నుకున్నారు. భారాస సెక్రటరీ జనరల్ కె కేశవరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్ పేరును పూర్వ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రతిపాదించగా కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్ బలపరిచారు. శాసనసభాపక్షం ఉపనేత, ఇతర కమిటీని ఎంపిక చేసే బాధ్యత కేసీఆర్ కు అప్పగిస్తూ సమావేశం తీర్మానించింది. ఆసుపత్రిలో ఉన్నందున కేసీఆర్, కేటీఆర్ వ్యక్తిగత కారణాలతో ఎమ్మెల్యేలు పద్మారావు, ముఠా గోపాల్ సమావేశానికి హాజరు కాలేదు. సమావేశం తర్వాత భారాస ఎమ్మెల్యేలు అందరూ కలిసి బస్సులో గన్ పార్కుకు వెళ్లి అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించి తర్వాత అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. గెలిచినందున కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వరరెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి శాసనమండలి సభ్యులుగా రాజీనామా చేశారు. ముగ్గురి రాజీనామాను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆమోదించారు. కేసీఆర్, కేటీఆర్, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వరరెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, పద్మారావు ఇవాళ ప్రమాణం చేయలేదు. మరో రోజు ప్రమాణం చేస్తామని అసెంబ్లీ కార్యదర్శిని కోరారు. గ్లోబల్ టెర్రర్ గ్రూప్ ఐఎస్ఐఎస్ దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు కుట్ర చేసిందన్న సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కర్ణాటక, మహారాష్టలో 44 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. మహారాష్టలో థానే, పూణే, మీరా భయాందర్ సహా 40 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. వీటిలో ఎక్కువగా థానేలో జరుగుతుండగా పూణేలో 2 చోట్ల, మీరా భాయందర్లో 1 చోట సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 15 మంది అనుమానితులను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఐసిస్ తో పాటు మరో ఉగ్రవాద సంస్థ భారత్లో మతపరమైన తరగతులను నిర్వహించడమే కాకుండా భావసారూపీత కలిగిన యువకులను తమ గుప్పిట్లోకి చేర్చుకున్నాయని ఎన్ఐఏకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. సోదాల అనంతరం ఐఎస్ఐఎస్ తీవ్రవాదులతో సంబంధాలున్న వారిపై కేసులు పెట్టనున్నట్లు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి.